కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఆ జగద్రక్షకుని ఆశీర్వాదంతో మీ దగ్గరకు తీసుకొస్తున్న ఈ విష్ణు సహస్రనామం మీతో ఆగిపోకూడదు. విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కరికి చేరాలి అన్న కొండూరి పద్మావతి అమ్మగారి సంకల్పం కోసం మీ వంతు సహాయంగా మీ బంధువులకు స్నేహితులకు ఈ నామాల్ని పంపించండి. ఆ సర్వాంతర్యామి కృపకు పాత్రులు కండి. నిన్నటి ప్రశ్న: విష్ణు సహస్రనామంలో 103వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం: విష్ణు సహస్రనామంలో 103వ నామం అమేయాత్మ. ఓం అమేయాత్మనే నమః. ఈ ప్రశ్నకు ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు రంగనాయకి తిరుమెళ్ళ గారు, జనపురెడ్డి ఇంద్ర గారు, సునీత అయ్యగారి గారు, శివకుమార్ మంచాల గారు, నాగమణి గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు ప్రశ్న: శకునికి ఎంతమంది కుమారులు? ఒక కుమారుని పేరు తెలపండి. ప్రశ్న మరొకసారి: శకునికి ఎంతమంది కుమారులు? ఒక కుమారుని పేరు తెలపండి. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు మా కామెంట్ బాక్స్ లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన ఐదుగురి పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ మనందరము కూడా పారాయణ యజ్ఞంలో పాల్గొంటున్నాము. ఈరోజు మనము 142వ నామము చతుర్భుజః. చతుర్భుజః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చతుర్భుజాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని ఈరోజంతా కూడా మనం పారాయణ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా భావాన్ని తెలుసుకున్నట్లయితే, నాలుగు భుజములు కలవాడు, ఇది భగవంతుని పరవాసుదేవ రూపము అని విష్ణు పురాణంలో చెప్పబడుతున్నది. ప్రకృతి మండలంలోని ఏ దేవతలకును ఈ లక్షణము ఉండదు. భగవన్మూర్తులైన రామకృష్ణ అవతారములలో మనుష్యత్వ భావమును ఆరోపించుకున్నటచే ద్విభుజముగానే సామాన్యులుగానే దర్శనమును కలిగి ఉందురు. తత్వవేత్తలకు మాత్రము ఆ అవతారములలో కూడా అప్పుడప్పుడు తన చతుర్భుజత్వమును భగవంతుడు దర్శింపచేస్తూ ఉంటాడు. రామాయణాది ఇతిహాసాలలో ఈ విధంగా మనకి కనపడుతూ ఉంటుంది. అటువంటి ఈ నామాన్ని ఈరోజంతా కూడా మనం పారాయణ చేసుకుందాము. రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము.